ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, టింగ్ అని బెల్ ఐకాన్ కొట్టి నా వీడియోలోకి అయితే ఎంటర్ అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు బెల్ ఐకాన్ కొడితే నా నుంచి ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దానివల్ల మీరు వెంటనే నా వీడియో అనేది చూసేయచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పాలు పండ్లు రసాలతో కలిపి మందులు తీసుకోకూడదట. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే, పాలల్లో కాల్షియంతో పాటు పలు ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు పాలను సంపూర్ణంగా ఆహారంగా పేర్కొంటారు. ఇక తరచుగా పండ్లు రసాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే మందులు టాబ్లెట్లు వేసుకునేటప్పుడు పాలు పండ్లు రసాలతో కలిపి తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని సైన్స్తో పాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఇంకా కొన్ని మందులు టాబ్లెట్లపై ఎర్రటి గీతలు కూడా ఉంటాయి. మరి వీటికి గల కారణాలను తెలుసుకుందాం రండి. రక్తంలో కలవకుండా పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మందులు టాబ్లెట్లు వేసుకునే ముందు తర్వాత కానీ పాలను తీసుకోకూడదట. ఇలా తీసుకోవడం వల్ల పాలలోని కాల్షియం ఔషధాలను రక్తంలో కలవకుండా అడ్డుపడుతుందట. అందుకే పాల బదులు స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలతో కలిపి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఔషధాలు రక్తంలో కరిగేందుకు సహాయపడే ఎంజైమ్లని ఫ్రూట్ జ్యూసులు నిరోధిస్తాయి. ఫలితంగా శరీరంపై ఔషధాల ప్రభావం తక్కువగా ఉంటుంది. లేకపోతే మందులు ఆలస్యంగా ప్రభావం చూపిస్తాయి. ఇక ఖాళీ కడుపుతో మందులు అస్సలు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేస్తే కడుపులో మంట తదితర అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందంటున్నారు. ఎర్రటి గీతలు ఎందుకుంటాయంటే, మనం తీసుకునే మందులపై అప్పుడప్పుడు ఎర్రటి గీతలు కనిపిస్తుంటాయి. డాక్టర్ల సలహాలు లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను అస్సలు కొనుగోలు చేయకూడదనే నిబంధనలను ఈ రెడ్ లైన్స్ సూచిస్తాయి. సాధారణంగా యాంటీబయాటిక్ మెడిసిన్స్పై ఈ ఎర్రటి గీతలు ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టానుసారంగా ఈ మందులు ఉపయోగించకూడదు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిల్క్తో పాటు టాబ్లెట్ని వినియోగించకూడదు. అది ఒకవేళ వినియోగించినట్లయితే మన ప్రాణానికి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చాలాసార్లు మజ్జిగతో టాబ్లెట్ వేసుకోవచ్చు, లేదా స్వచ్ఛమైన నీటితో మనం టాబ్లెట్ వేసుకోవడానికే ప్రయత్నించాలి. కానీ మందులతో కానీ ఫ్రూట్ జ్యూసెస్తో కానీ సారీ పాలతో కానీ ఫ్రూట్ జ్యూసెస్తో కానీ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండండి. టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకైతే ఇది అయితే హెచ్చరిక. మనం చాలాసార్లు చూసేముంటాం, ఒక బాబుకి మదర్ వచ్చేసి ఒక తను మారం చేస్తున్నాడని పాలతో టాబ్లెట్స్ వేస్తే అది వికటించి ఆ బాబు చనిపోవడం కూడా జరిగింది. అందుకని టేక్ కేర్గా ఉండండి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.